బాచ్చా, ఇంతసేపు బాగానే ఉంది, ఇప్పుడేమైంది? మామా అమ్మాయిరా, మందులోకి మంచి చికెన్ పీసులా, పోరి భలే ఉందిరా. అరే, అది ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుందిరా? లేట్ చేయదు, పదరా పోదాం. సరే, మళ్ళీ చేస్తా ఉండు. సరే, అమ్మ ఒక్క ఆర్డర్ పడతలేదు, పదా పోదాం. బైక్ ఇక్కడే వదిలేసి క్యాబ్ అయినా బుక్ చేసుకుందాం. బైక్ బుక్ అమ్మాయ్యా, ఆర్డర్ పడ్డది. అన్న, మీకు దండం పెడతా, ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్. తమ్ముడు నువ్వైనా చెప్పు తమ్ముడు, ప్లీజ్. ఎవడే నీకు తమ్ముడు? రే, తొందరగా కానివ్వండి రా, లేట్ అవుతుంది. అసలు ఆగలేకపోతున్నా. మర్యాదగా ఒప్పుకుంటే ఒప్పుకున్నావు, లేకపోతే పెట్రోల్ పోసి తగల పెడతా. అరే, అది ఒప్పుకునేయండి రా. కానీ నుంచే బుక్ చేశారు, ఎవరు లేరండి ఇక్కడ? ఎవరా నువ్వు? అన్న, నా దగ్గర సిగరెట్ ఉందన్న, అగ్గిపెట్టి కోసం వచ్చా అన్న. అగ్గిపెట్టి లేదు, ఏం లేదు, బయటకు వెళ్ళరా. రే, వాడు బయటకు వెళ్ళడం ఏందిరా, బయటకు వెళ్తే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అన్న, నేను ఎక్కడికి వెళ్ళన్నా, మీతోనే ఉంటానా? కాకపోతే నేను కూడా ఒకసారి ప్లీజ్ అన్న, బయటకి వెళ్ళన్నా, ఎవరికి చెప్పనన్నా. ముందు వేసేద్దాం, రండిరా. ఏ ఆగరా, వాడు మగడే కదా, వాడికి ఆశ ఉంటుంది కదా, ఎంజాయ్ చేయని. థ్యాంక్స్ అన్న. అన్న ప్లీజ్ అన్న, మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి, మీకు కాల్ పట్టుకుంటా, ప్లీజ్ వదిలేయండి అన్న, ప్లీజ్. ఇప్పటికైనా ఒప్పుకో, నువ్వు ఒప్పుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే అనవసరంగా చచ్చిపోతావు. హే, ఒప్పుకో, లేకపోతే చంపుతున్నావు అని చెప్తున్నాం కదా, ఒప్పుకో. ఎందుకంటే నువ్వేం మిగ్గలవు, మా అతి ఏడుచు అంతేగా. అసలు ఇందాక వచ్చినప్పుడు నువ్వు సగం తెచ్చావు, ఇంకా నీతో మాట్లాడేదేంటి? ఎప్పుడు ఎవడో ఒకటి రావాలి, కాపాడాలి. ఇంకా మీరేందుకుండి, తింటున్నారు కదా, ఇంట్లో అమ్మ మీద నాన్న మీద గొడపడతారు కదా, తమ్ముడి మీద అన్న మీద కొట్లాడతారు కదా. ఇప్పుడు ఏమైంది ఆ కోపం పోర్చాం? ఎల్లమ్మ తల్లి చూడితే కోపంలో శివుని నీడ్చుకొట్టింది. అప్పటి నుండి శివుడు ఆడవారి శక్తి తగ్గించాడంట. అలాంటి శివుడు ఇలాంటి సమయంలో ఆ శక్తి తిరిగేవాడా? పోరాడు, మానవ కోసం ప్రాణం పోయే వరకు పోరాడు. ఇంకోసారి ఏ మగాడికైనా ఆడదాన్ని ఒంటి మీద చేస్తావు అనే ఆలోచన వచ్చినా ఉచ్చగాడిపోవాలి. నీకు ఆపద వచ్చినప్పుడు ఎదిరించే ధైర్యం లేనప్పుడు నువ్వు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. బతిలాడి బతిలాడి ఏడుచు చచ్చేచావు కన్నా పోరాడి పోరాడి చచ్చేచావు చాలా గొప్పది. రే, చచ్చి మాట్లాడగా, ఆడదాన్ని రేపు చేద్దామని ఆలోచిస్తున్న మగాడు కొంచెగాలతో సమానం. ఆడవాళ్ళు జాబులో డ్రైవింగ్లో అబ్బాయిలతో పోటీకున్నారు, అదే కొట్లాటల కోపంలో ఉండలేరా? ఆడవాళ్ళు ఉండాల్సింది అయమయంగా అర్థంగిలా కాదు, అన్యాయాన్ని అడ్డంగా నరికేసే శివంగిలా ఉండాలి. అది చేతగానప్పుడు మీరు బతకడం వేస్ట్. చచ్చిపోండి, చచ్చిపోండి, ఇలాంటి కామందల చేతిలో బలి కావాల్సిందే. సావండి, చేతకాని దత్తమల్లా సావండి. రేయ్, ఏంద్రా నువ్వు? రేయ్, అది చెప్పంటే ఆ
నేనే చంపాను సార్. చట్టాన్ని చేతులు తీసుకుని చంపడం అంతా మీ ఇష్టమేనా? మీ పోలీసులు మీ ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేస్తారు కదా సార్, మరి మా ఆత్మరక్షణ కోసం మేము ఎదురు తిరగకూడదా సార్? 100 కాల్ చేసే పోలీసులు మేము వస్తాం కదా. మీరు వచ్చేలోపు అమ్మాయి మానం పోతే, పోనీ ప్రాణమే పోతే, అమ్మాయిలకు ఒకరి మీద డిపెండ్ అయ్యి బతకడం నేర్పకండి సార్. అయినా జరిగేవన్నీ ఎవరు ఊహించలేరు సార్. అయినా 100కి కాల్ చేయమన్నట్లేదు సార్. మీరు వచ్చేలోపు మా రక్షణ మాకు ముఖ్యమే కదా. ఇప్పుడు తల్లిదండ్రులకు ఏమైనా సమాధానం చెప్తారు? ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలి సార్? ఇలాంటి వాళ్ళని సరిగ్గా పెంచినప్పుడే తల్లిదండ్రులుగా లోడిపోయారు. కనీసం ఇలాంటి వాళ్ళు చావులు చూసేనా తల్లిదండ్రుల కొడుకులు ఎలా పెంచాలో అర్థమవుతుంది సార్. కన్న కొడుకు చనిపోతే ఆ తల్లి బాధ ఎంతో ఊహించలేను సార్. కానీ తప్పు చేసి కుక్క చావు చేస్తే అమ్మకి కూడా ఏమయ్యో కానీ అన్ని ఉన్నాం రాదు సార్. అయినా ప్రతి తల్లికి ఆడవాళ్ళ కష్టాలు తెలుసు సార్, ఎందుకంటే వాళ్ళు ఆడవాళ్ళే కదా సార్. చట్టం చుట్టంలాగా మారింది కాబట్టి ఇలాంటి వాళ్ళ ఆగడాలు ఎక్కువైపోయాయి సార్. ఒక్కసారి చట్టం పక్కన పెట్టి కామన్ మ్యాన్ లా ఆలోచించండి సార్. అదే మీ కూతురుండి ఇదే పరిస్థితి మీ కూతురుకి వస్తే ఎందుకు చంపారని అడుగుతారా సార్ మీరు? సారీ, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను.